తూర్పుగోదావరి జిల్లా నిడదవులు. నిడదవులు పెన్షనర్ల మండల శాఖ 14/4/2023 తేదీన తమ డిమాండ్ల పరిష్కారం కొరకు సాగిస్తున్న పోరాటంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాసైని జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి తమ డిమాండ్లతో కూడిన నియుక్తి పత్రాన్ని అంబేద్కర్ మహాసైనికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల నిడదవుల శాఖ అధ్యక్షులు బలగం అప్పారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు నల్లి విశ్వామిత్ర, బొజ్జ పాపారావు, డి వీరభద్రరావు, పొన్న సుబ్రహ్మణ్యం, రామచంద్రమూర్తి, మురళి, పూసల సత్యనారాయణమ్మ, సామ్రాజ్యం, జి హనుమంతరావు, కె వెంకటేశ్వరరావు, ఎన్ నరసింహమూర్తి, జి పాండురంగారావు మరియు అనేక మంది సభ్యులు పాల్గొన్నారు. అలాగే 12 పిఆర్స్ ని వెంటనే కమిటీ నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం నిడదవులు, నిడదవులు మండల యూనిట్ ప్రెసిడెంట్ బలగం అప్పారావు, రావాల్సినటువంటి 11వ పిఆర్సీలో ఉన్నటువంటి పెండింగ్ డిఎల్ కానీ డిఆర్ కానీ వెంటనే రిలీజ్ చేయాలి. అట్లాగే 12వ పిఆర్సీ తక్షణమే కమిటీని నియమించాలి. అట్లాగే 1వ తారీఖున తప్పనిసరిగా పెన్షన్లు వేయాలి. పెన్షన్లు వేయకపోవడం వల్ల పెన్షనర్స్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని తప్పనిసరిగా పెన్షన్స్ మీద దయవించి 1వ తారీఖున పెన్షన్లు తప్పనిసరిగా వేయాలి. 12వ పిఆర్సీ తప్పనిసరిగా కమిటీని నియమించాలి. పెండింగ్స్ డిఎల్ అన్ని కూడాను తక్షణమే రిలీజ్ చేయాలి. ఎందుకంటే మీరు రిటైర్ అయ్యి 65, 70, 75, 80 సంవత్సరాల వయసు ఉన్నవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చిన రోగాలకి మందులు కొనుక్కోవడానికి టెస్టులు చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం.